Hi students, welcome to Bhaskar's Biology. ఈ వీడియోలో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ సంబంధించినటువంటి వీడియో సెట్ కంటిన్యూస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మైటోకాండ్రియా తాలూకు స్ట్రక్చర్ ఏంటంది మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నసరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ మైటోకాండ్రియా సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ మైటోకాండ్రియా ఇది సింగులర్లో మనం సింగిల్ మైటర్ మైటోకాండ్రియాన్ అని పిలుస్తాం. అయితే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవర్ చేసింది ఎవరంటే ఫస్ట్ డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే కొల్లీకర్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డిస్కవర్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే కొల్లీకర్ అనేటువంటి సైంటిస్టు దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకేంటంటే వీటిని బయోబ్లాస్ట్లు అని మళ్ళీ తర్వాత పేరు పెట్టారు. దీని తర్వాత బయోబ్లాస్ట్, సో బయోబ్లాస్ట్ అని పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఆల్టమన్ అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆల్టమన్ అనే సైంటిస్టు బయోబ్లాస్ట్ అని వీటికి తర్వాత అంటే ఫస్ట్ డిస్కవర్ చేసినది కొల్లీకర్, తర్వాత ఆల్టమన్ అనే సైంటిస్ట్ ఏం చేసి వీటికి బయోబ్లాస్ట్లని వీటికి పేరు పెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత వీటికి మైటోకాండ్రియా అని పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే మనం చూడండి బెండా. సో బెండా అనేటటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ బెండా అనే సైంటిస్ట్ దీనికి మైటోకాండ్రియా అని పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ముగ్గురు సైంటిస్ట్ వచ్చారు. ఒకడు కొల్లీకర్ తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే బయోబ్లాస్ట్ అనేటటువంటి ఈ వర్డ్ అంటే పదాన్ని పెట్టిన పేరు పెట్టిన వాళ్ళు అంటే ఆల్టమన్ తర్వాత బెండా దీనికి మైటోకాండ్రియా అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి అన్లెస్ స్పెషల్లీ స్టెయిన్డ్ ఆర్ నాట్ ఈజీ విజిబుల్ అండర్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ కింద దీన్ని చూడాలంటే నార్మల్గా అయితే మాత్రం వీటిని చూడలేము, కంపల్సరీగా స్టెయిన్ చేయాల్సిందే. అంటే వీటిని కలర్ అనేది అప్లై చేసి ఆ కలర్ అప్లై చేసిన తర్వాత ఇవి మనకి విజిబుల్ అవుతాయి. ఆ రకంగా వీటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నార్మల్ మైక్రోస్కోప్ కింద నార్మల్గా చూస్తే మనం వీటిని అంత తొందరగా అంటే వీటిని స్టడీ చేయడం అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని స్టడీ చేయడం కంపల్సరీగా స్టెయిన్ చేయాల్సిందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడొచ్చు, ద నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా పర్ సెల్ ఈజ్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ద ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. అయితే ఇవేంటంటే ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఆ సెల్లో ఉన్నటువంటి మెటబాలిక్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఏవైతుంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వాలంటే ఎక్కువ మైటోకాండ్రియా, ఎందుకంటే మైటోకాండ్రియా నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేవి మైటోకాండ్రియా. కాబట్టి మ్యాక్సిమం ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి సెల్స్లో వీటి యొక్క నెంబర్ ఎక్కువగా ఉంటుంది, ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉన్న వాటిలో వీటి నెంబర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఏమవుతుందంటే సెల్కి వీటి యొక్క నెంబర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్ ఆల్సో, అలాగే వీటి యొక్క షేపు అదేవిధంగా సైజ్ కూడా ఈ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అదే మన సెల్కి వేరియేషన్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుందని చెప్పి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, టిపికలీ ఇట్ ఈస్ సాషే షేప్డ్ ఆర్ సిలిండ్రికల్. ఇవి దీని యొక్క షేప్ తీసుకుంటే ఇది సాషే షేప్లో కానీ సిలిండ్రికల్ షేప్లో కానీ ఉండడం జరుగుతుంది. ఇది దీని తర్వాత దీని డయామీటర్ కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క సైజు ఒక్కొక్క షేప్ ఉంటుంది కాబట్టి వీటి యొక్క నెంబర్ కూడా మారుతుంది. కాబట్టి ఏంటంటే వీటి యొక్క సైజుకి వస్తే డయామీటర్కి వచ్చేసరికి ఎంత అవుతుందంటే చూడండి 0.221 మైక్రోమీటర్ ఉంటుంది. సో యావరేజ్గా తీసుకుంటే మ్యాక్సిమం 0.5 మైక్రోమీటర్స్ అయితే మొత్తం దీని యావరేజ్ డయామీటర్ చెప్పొచ్చు. మరి దీని లెంగ్త్ ఎందుకంటే ఇది మనకి ఏం మ్యాక్సిమం సిలిండ్రికల్ షేప్లో ఇలా పొడవు ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు దీని యొక్క లెంగ్త్ కూడా మనం చూడాలి. కాబట్టి లెంగ్త్ వచ్చేసరికి అవుతుందంటే చూడండి 1 to 4.1 మైక్రోమీటర్స్ వరకు వీటి యొక్క లెంగ్త్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ దీని యొక్క డయామీటర్, అదే దీని లెంగ్త్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఈచ్ మైటోకాండ్రియా ఈజ్ ఏ డబుల్ నెక్స్ట్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్ విత్ ద ఔటర్ మెంబ్రేన్ అండ్ ద ఇన్నర్ మెంబ్రేన్. టూ మెంబ్రేన్స్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ మీకు పైన డయాగ్రామ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డయాగ్రామ్. సో ఓవరాల్గా ఇదేంటంటే ఇలా మనకి రాడ్ షేప్లో ఇలా రౌండ్గా ఉంటుంది. ఇలా రౌండ్గా ఉండాలి, దీన్ని కట్ చేశారు ఇలాగ, అంటే మనకి విజిబుల్ అవుతుంది. అంటే 3D ఇమేజ్ లాగా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వరకు ఉన్నది ఏంటంటే ఇది ఔటర్ మెంబ్రేన్. అలా చేంజ్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఉన్నది ఏంటంటే ఇది మనకి ఔటర్ మెంబ్రేన్ కింద చెప్పొచ్చు. ఔటర్ మెంబ్రేన్ తర్వాత లోపల ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డింగ్స్ మనకి ఇక్కడ నుంచి ఇచ్చాడు ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డింగ్. తర్వాత దీనిలో ఉన్న మిడిల్ కంపార్ట్మెంట్లన్నీ కూడా మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఓవరాల్గా ఉన్నదాన్ని కట్ చేసి, అంటే ఇక్కడికి ఇలా ఒక ముక్క కట్ చేశారు, తర్వాత మళ్ళీ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముక్క కట్ చేసి ఔటర్ మెంబ్రేను ఇన్నర్ మెంబ్రేను లోపల ఉన్న మ్యాట్రిక్స్ ఇలా మనకి సపరేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే టూ మెంబ్రేన్స్ ఉంటాయి. సో దీన్ని నేను ఏం చేస్తాను, ఇక మొత్తం ఇదంతా ఇలా కట్ చేసి ఇది కూడా రిమూవ్ చేసి ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇలా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే
లోపల మనకి ఇలా ఇలా ఫోల్డింగ్స్ కింద ఉంటుంది ఇన్నర్ మెంబ్రేన్. సో ఇలా మనకి ఫోల్డింగ్స్ కింద ఇన్నర్ మెంబ్రేన్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఔటర్ మెంబ్రేను, ఈ లోపల ఏంటంటే ఇన్నర్ మెంబ్రేన్. ఇలా మనకి టూ మెంబ్రేన్స్ ఉంటాయి. అందుకని టూ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ అని చెప్తాం. టూ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్లో మైటోకాండ్రియా ఒకటి ఉంటుంది, క్లోరోప్లాస్ట్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఇవన్నీ కూడా డబుల్ మెంబ్రేన్తో ఫామ్ అవుతాయి ఈ సెల్ ఆర్గనల్స్ అన్ని కాబట్టి. కాబట్టి మైటోకాండ్రియా కూడా డబుల్ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్. ఇది ఔటర్ మెంబ్రేను, ఇది ఇన్నర్ మెంబ్రేన్ కింద మనం చూపించవచ్చు. ఇలా మనకి టూ మెంబ్రేన్స్తో ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, అంటే ఇన్నర్ మెంబ్రేన్. ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతుందో, ఇన్నర్ మెంబ్రేన్ డివైడింగ్ ఇట్స్ లుమెన్ డిస్టింక్ట్లీ ఇన్ టూ ఎక్వైస్ కంపార్ట్మెంట్. అంటే ఇన్నర్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, టూ కంపార్ట్మెంట్ల కింద డివైడ్ చేస్తుంది. ఏంటి ఆ కంపార్ట్మెంట్లు అంటే, ఇక్కడ చూడొచ్చు ఒకసారి, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్లో ఉంది ఒక కంపార్ట్మెంటు, ఈ గ్రీన్ కలర్కి మధ్యలో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది మళ్ళీ. ఇది మనకి ఔటర్ కంపార్ట్మెంట్. ఇలా మనకి ఏంటంటే ఈ ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డ్ అయ్యి, ఈ ఫోల్డింగ్ వల్ల ఏమవుతుందంటే టూ మెంబ్రేన్స్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఇది ఔటర్ మెంబ్రేన్ అనుకుంటే ఇది ఇన్నర్ మెంబ్రేను, ఇలా డివైడ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక కంపార్ట్మెంట్ కింద ఉంది, ఇంటూ చేస్తున్నాను, ఇదొక కంపార్ట్మెంట్. ఇలా మనకి టూ కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డయాగ్రామ్లో అయితే ఇంకా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంది, ఈ గ్రీన్ కలర్ అనేది ఒక కంపార్ట్మెంటు, ఆ గ్రీన్ కలర్ పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇదొక కంపార్ట్మెంట్. ఇలా మన టూ కంపార్ట్మెంట్స్ కింద ఆక్వేసియస్ కంపార్ట్మెంట్, ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి టూ కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి నెక్స్ట్ పాయింట్. సో దీని తర్వాత చూద్దాం ఒకసారి, ద ఇన్నర్ కంపార్ట్మెంట్ ఈజ్ ఫిల్డ్ విత్ డెన్స్ హోమోజైగస్ సబ్స్టెన్స్ కాల్డ్ మ్యాట్రిక్స్. సో మిడిల్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ అంతా కనిపిస్తుంది అంతా కూడా ఏమవుతుందంటే, ఇది మనకి హోమోజైగస్ అంటే సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ ఒకే రకంగా ఉన్నటువంటి డెన్స్ సబ్స్టెన్స్ని మనం అంటే మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మైటోకాండ్రియాలో లోపల ఉన్న లిక్విడ్ ఫామ్ని మనం ఏమనొచ్చు అంటే మ్యాట్రిక్స్ అని అనడం జరుగుతుంది. ద ఔటర్ మెంబ్రేన్, నెక్స్ట్ ఏం వచ్చారంటే చూడండి, ద ఔటర్ మెంబ్రేన్ ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ లిమిటింగ్ బౌండరీ ద సెల్ ఆర్గనల్. ఈ ఔటర్ ఇన్నర్ మెంబ్రేన్ ఇన్ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఔటర్ మెంబ్రేన్కి ఎటువంటి ఇన్ఫోల్డింగ్స్ ఉండవు. అంటే ఔటర్ మెంబ్రేన్ కంటిన్యూస్గా ఉంటుంది, ఇన్నర్ మెంబర్లో ఏమవుతుంది అక్కడక్కడ మనకి ఇన్ని ఇన్ఫోల్డింగ్స్ కనిపిస్తుంటాయి, కానీ ఔటర్ మెంబర్లో ఎలాంటి ఇన్ఫోల్డింగ్స్ లేకుండా కంటిన్యూస్గా ఉండడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత పాయింట్ చూద్దాం, ద ఇన్నర్ మెంబ్రేన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ద ఇన్నర్ మెంబ్రేన్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఇన్ఫోల్డింగ్స్ కాల్డ్ క్రిస్టే. చాలా ఇంపార్టెంట్ ఇది, నేను సింగిల్ మనకి క్రిస్టా అంటాం. ఈ ఇన్ఫోల్డింగ్స్ అయినటువంటి ప్రతి దాన్ని కూడా, ఇదొక క్రిస్టే, అలాగే ఇదొక క్రిస్టే, ఇదొక క్రిస్టే, ఇదొక క్రిస్టే, ఇలా మనకి ఇన్ఫోల్డింగ్ ప్రతి దాన్ని, ఇది కూడా క్రిస్టే, ఇదొక క్రిస్టే, ఇలా మనకి ఇన్ఫోల్డింగ్స్ అన్ని కూడా ఏవవుతాయంటే క్రిస్టేస్ కింద ఫామ్ అవుతాయి. వీటిని మనకి క్రిస్టే అంటే ఇక్కడ డయాగ్రామ్లో లేబులింగ్ కూడా అవ్వడం జరిగింది, క్రిస్టే అని చెప్పేసి క్రిస్టే అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్రిస్టియనిటీ ప్లూరల్, సింగులర్కి వస్తుంది క్రిస్టా అని చెప్తాం. నెక్స్ట్ టువర్డ్ ద మ్యాట్రిక్స్, ఇది మ్యాట్రిక్స్ వైపు ఇన్ఫోల్డ్ అవుతాయి. అవుట్ సైడ్ అంటే ఏదైతే ఔటర్ మెంబ్రేన్ కాకుండా మ్యాట్రిక్స్ వైపు మాత్రమే ఇవి ఇన్ఫోల్డ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద క్రిస్టే ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. ఈ క్రిస్టే ఇలాగ ఫోల్డింగ్స్ ఇన్ఫోల్డింగ్స్ అయి ఉన్న వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఔటర్ మెంబ్రేన్ ఇంతే ఉంది, ఇన్నర్ మెంబ్రేన్ ఏమవుతుంది ఇలాగ ఇన్ఫోల్డింగ్స్ ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవడం వల్ల ఇక్కడ మనకి ఏటీపీని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ అన్ని కూడా ఈ మెంబ్రేన్ పైన ఉంటాయి కాబట్టి ఆ ఎంజైమ్స్ వల్ల ఏటీపీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇన్ఫోల్డింగ్ ఉండాలి. ఇన్ఫోల్డింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా అనేది చాలా పెరుగుతుంది. ఇన్ఫోల్డ్ లేకుండా స్ట్రైట్గా ఉంటే తక్కువ ఏరియా ఉంటుంది, అది ఇన్ఫోల్డ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఏదైతే ఏటీపీ ప్రొడక్షన్స్కి వాటికి కూడా ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ చూడండి, ద టూ మెంబ్రన్స్ హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ అసోసియేటెడ్ విత్ ద మైటోకాండ్రియల్ ఫంక్షన్స్. ఈ టూ మెంబ్రేన్స్, ఔటర్ మెంబ్రేన్ ఇన్నర్ మెంబ్రేన్ పైన ఏమవుతుందంటే ఎంజైమ్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి ఇవి. సో దీనివల్ల మన మైటోకాండ్రియాలకు ఫంక్షన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మైటోకాండ్రియా ఆర్ ద సైట్స్ ఆఫ్ ఎరోబిక్ రెస్పిరేషన్, చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా దేనికంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. అంటే మనకి ఏదైతే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి షుగర్ ఉందో, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, ఇవి ఏమవుతాయంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అనే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కాబట్టి రెస్పిరేషన్లో మనకి ఎప్పుడు కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇవి ఎరోబిక్ రెస్పిరేషన్లో మైటోకాండ్రియా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. దే ప్రొడ్యూస్ సెల్యులర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏ రూపంలో అంటే ఏటీపీ రూపంలో సెల్యులర్, సెల్ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ సెల్యులర్ ఎనర్జీ అంటాం, ప్రొడ్యూస్ అవుతుంది. హెన్స్ దే ఆర్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని అంటామంటే మైటోకాండ్రియా అనడం జరుగుతుంది. ఎందుకంటే మైటోకాండ్రియాలోనే ఆ సెల్కి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా మైటోకాండ్రియా లోపలే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెల్లో జరిగే యాక్టివిటీస్, ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా కావాల్సిన ఏటీపీ అంతా కూడా, ఎనర్జీ అంతా కూడా
మైటోకాండ్రియా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ పవర్ని అంతా జనరేట్ చేసి ఇది పంపిస్తుంది కాబట్టి దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాంప్పుడు ద మ్యాట్రిక్స్ ఆల్సో పోసెస్ సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్స్. ఈ ఏదైతే మనకు మ్యాట్రిక్స్ ఉందో డిఎన్ఏ ఇది సారీ ఏదైతే మైటోకాండ్రియా ఉందో మైటోకాండ్రియా లోపల ఉన్న మ్యాట్రిక్స్ ఉందో మ్యాట్రిక్స్ లోపల సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. సో అలాగే ఫ్యూ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. డిఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఏ రైబోజోమ్స్ అంటే 70S రైబోజోమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే 80S రైబోజోమ్స్ కాదు, ఇందులో ఉన్న రైబోజోమ్స్ 70S రైబోజోమ్స్. అయితే ఈ డిఎన్ఏ మాలిక్యూల్ ఉండడం ఇది సెల్ఫ్ రెప్లికేట్ అవుతుంది, ఒక మైటోకాండ్రియా నుంచి మళ్ళీ ఇంకో మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. అలా డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది కాబట్టి, లేకపోతే ప్రొడ్యూస్ చేసుకోలేకపోవచ్చు. కానీ ఏదైతే మన మైటోకాండ్రియా లోపల సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది కాబట్టి ఇది మనకు రెప్లికేట్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఎంత, నెక్స్ట్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ సింథసిస్ కావాలి కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి ద మైటోకాండ్రియా డివైడ్ బై ఫ్యూజన్. అంటే ఎందుకు చెప్తున్నాను కదా, ఒక మైటోకాండ్రియా రెండు మైటోకాండ్రియా డివైడ్ అవుతుంది ఫ్యూజన్ ద్వారా, ఫ్యూజన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా మైటోకాండ్రియా డివైడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ వీటిలో డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది కాబట్టి. సో ఇది మైటోకాండ్రియా సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.